హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అప్లికేషన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ కానున్నాయి. ఇక వైఎస్ఆర్ రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలని నిన్న నేను వీడియో చేసినప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు. రైతు భరోసాకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రైతు భరోసా అమౌంట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడ చేసుకోవాలి, ఏమేమి కావాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు రైతు భరోసా అప్లికేషన్స్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా రైతు భరోసా అప్లై చేసుకోవడానికి మీ సచివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ పరిధిలో ఉన్న సచివాలయానికి, సచివాలయంలో మీ ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్కు, మీ బ్యాంక్ అకౌంటు ఈ మూడు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. తర్వాత పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డుకి కూడా లింక్ అయి ఉండాలి. లేకపోతే మీకు దీనికి సంబంధించిన డబ్బులు అయితే రావు. ఈ కారణాల వల్ల కొన్ని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది ఉందా లేదా, అలాగే మీ పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉందా లేదా ఒకసారి అయితే చూసుకోండి. ఇక ఫ్రెండ్స్, మనకు ఈ పిఎం కిసాన్ సారీ ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్స్ ఈ నెల 28 నుంచి అయితే తీసుకొని ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేరో వెళ్ళి ఈ నెల 28 నుంచి అయితే మీరు సచివాలయంలోనైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అయితే ఈ మంత్ 27 అయితే ఇవ్వనున్నారు, 4000 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అప్డేటు. మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.